సమన్వయ కమిటీ భేటీ కొనసాగుతోంది. పోలవరం సహా పలు కీలక అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలని శాశ్వతంగా బహిష్కరించాలన్న వైసీపీ నిర్ణయం కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే దీన్ని చంద్రబాబు తేలిగ్గా తీసుకున్నారు. సభలో ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఆ బాధ్యతను వైసీపీ మర్చిపోయిందని కామెంట్ చేశారు. అటు ఫాతిమా కాలేజీ విద్యార్థుల ఇబ్బందులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ర్యాంక్ సహా పలు అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. విదేశీ పర్యటన వివరాల్ని కూడా నేతలకు వివరించారు చంద్రబాబు. సమన్వయ కమిటీ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, గత 2 గంటలుగా సచివాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా అసెంబ్లీని బహిష్కరించాలని ఏదైతే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నిర్ణయం తీసుకుందో ఆ అంశంపై సీఎం చంద్రబాబు మాట్లాడడం జరిగింది. ఎవరో సభకు రావడం లేదని, మనకు ఆందోళన అనవసరమని కూడా సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈ నెల 10వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీని నడిపిద్దామని కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అసెంబ్లీలో పోలవరము, అలాగే విద్యార్థుల ఆత్మహత్యలు తదితర అంశాలన్నింటినీ కూడా చర్చించి ఒక పరిష్కార మార్గాన్ని కూడా చూపిద్దామని కూడా చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో కేవలం మనల్ని ఎదుర్కోలేక వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలనే నిర్ణయం కూడా తీసుకుందని కూడా సీఎం చంద్రబాబు కామెంట్ చేయడం. ఇటీవల సిబిఐ కోర్టులో ఏదైతే జగన్ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేసిన సందర్భంగా అటు న్యాయస్థానం కూడా విచారణకు హాజరు కాకుండా తప్పించుకోవడానికే పాదయాత్ర అని న్యాయస్థానం కూడా జగన్ ను తప్పు పట్టిందని కూడా సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో గుర్తు చేశారు. అసెంబ్లీని జగన్ బహిష్కరిస్తూ అన్నప్పుడు ప్రజల నుంచి ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు వచ్చాయి, అవన్నీ కూడా మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ సమావేశంలో వినిపించడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టు ను కూడా త్వరగా పూర్తి చేయాలంటే ప్రధానమైన కాంట్రాక్టర్ ఏదైతే ట్రాన్స్ఫర్ అయిందో దానికి నిబంధనల కింద కొన్ని పనుల నుంచి కూడా తప్పించాల్సి వస్తుందని కూడా సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 1000 కోట్లు వచ్చాయని వివరించడం జరిగింది. అలాగే పోలవరం కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 3000 కోట్లు ఇంకా కేంద్రం నుంచి పెండింగ్ లోనే ఉన్నాయని, అవి కూడా వీలైనంత త్వరగా రాబట్టాలని కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అలాగే ఫాతిమా కాలేజ్ విద్యార్థులకు సంబంధించి కూడా సమన్వయ కమిటీ భేటీలో ప్రధానమైన చర్చ జరిగింది. ఆ విద్యార్థులను చూస్తే జాలి వేస్తుందని కూడా సీఎం చంద్రబాబు అనడం, వారికి ఎలాగైనా ఖచ్చితంగా న్యాయం చేయాలని, వారికి మళ్ళీ సీట్లు ఇప్పించే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేద్దామని చేశారు. విద్యార్థులకు అన్యాయం చేసిన కళాశాలను విడిచిపెట్టేది లేదని సమన్వయ కమిటీలో చర్చించడం జరిగింది. వారి ఆస్తులను స్వాధీనం చేసుకునైనా విద్యార్థులకు న్యాయం చేయాలని కూడా సీఎం చంద్రబాబు అన్నారు. దాదాపు 2 గంటలుగా కూడా సమన్వయ కమిటీ భేటీ అనేది కొనసాగుతుంది. ప్రధానంగా వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ అంశము, పోలవరం అంశము, ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఫాతిమా కాలేజ్ విద్యార్థుల సమస్యలు, ఈ 3 అంశాలపై ప్రధానమైన చర్చ అనేది సమన్వయ కమిటీలో జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.